క్యారెక్టర్లో అంత బలం ఉంది, అంత అద్భుతమైన సినిమాలు తీశారు. సో డెఫినెట్గా ఇది ఇళయరాజా గారి కాంబినేషను, మా డైమండ్ రత్నం బాబు, అలాగే విష్ణు, అలాగే అన్న. ఫస్ట్ లాక్డౌన్లో చాలా భయపడుతూ భయపడుతూ మనం సినిమా స్టార్ట్ చేయాలా, మనకు అవసరమా అని అంటుంటే విష్ణు దగ్గరుండి ప్రోత్సహించి, ఏం పర్వాలేదు, అందరికీ వ్యాక్సిన్ వేయించిన తర్వాతనే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ టు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, అలాగే 24 Frames కి, విష్ణుకి, అలాగే నిర్మాతలకి, డైరెక్టర్కి, నటు నటిమలకి, ఇంత ఎంతోమంది టెక్నీషియన్స్ ఈ సినిమాకి చేస్తున్నారు. సో ఇది పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మీరు ఇలానే మీ కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీరు ఇలానే అయ్యో అదే వితౌట్ హిస్ పర్మిషన్ అయిపోయింది పోసారి అది నన్ను గురించి అని చెప్పాడు. ఇడు మీ గురించి చాలాసేపు నేను చెప్పా. ఎంతసేపు చెప్పాడు నరేష్? ఒక పావుగంట చెప్పా. మీరు ఇచ్చింది అంతే. నరేష్ నన్ను గురించి చెప్పాడా? అంతే ఇచ్చారు. నన్ను గురించి అని చెప్పాడా? నన్ను గురించి? మీ గురించి చెప్పానన్నా. మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? నెక్స్ట్ ఫిల్మ్ దగ్గర ఉన్నారా? ఏంటి నెక్స్ట్ ఫిల్మ్ దగ్గర ఉన్నారు? కాయ కచోడి అనే సినిమా తీస్తున్నారు, అది కూడా ఆయన హీరో. కాదు కాదు, నన్ను గురించి నిజంగా చెప్పాడా అన్నారు సార్? మొత్తం అంటే రాయలసీమ రామన్న చౌదరి ఆయన ఫేవరెట్ పిక్చర్ అని. థ్యాంక్ యూ. నేను పొగిడినట్టు ఇంకెవరు పొగిడి ఉంటారు మిమ్మల్ని? పొగిడేవా? అవును. ఉన్నది చెప్పలా? ఉన్నదే నిజాలు చెప్పాను. ఇంకే లేనిది కూడా చెప్పాలా? యు వాంట్ సంథింగ్ కై కచోడి చెప్పాలి కదా. మీరు చెప్పాలి, అక్కడ మా అన్న చిట్టన్న వెయిటింగ్, తిరుపతి వరప్రసాద్ గారు కూడా. చాలామంది ఇక ఇప్పుడే జస్ట్ సునీలు ఎంట్రీ ఇచ్చాడు, ఫేస్ మాస్క్ ఉన్నా గుర్తుపెట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.